ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలందరకు ప్రార్థన టీవీ స్వర్ణ ప్రార్థన వాక్యము మందిరము దేవుడు ఏర్పాటు చేయబడినది ఈ వాక్యము ద్వారా ఎంతమంది వింటున్నారో ఈ మాటలు ఎంతమంది హృదయంతో గ్రహిస్తున్నారో వారందరూ హృదయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగ్ఞనుడు నీ కొందనాలు స్తోత్రాలు చదివిస్తున్నావు నాయన అత్యంతమైన కృపచేత మీరు బలపరిచి మమ్మల్ని ఆదరించి ప్రేమించిన దేవానికి స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి స్తోత్రములు నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా ఇదిగో కలుగుతున్న శ్రమలు ప్రభ శోధనలు ఇరుకులు ఇబ్బందులు అయ్యా ప్రతి ప్రభా స్థలముల ప్రభా మీ కాపుదల మీ సన్నిధి సహవాసము అయ్యా ఎంతమంది బిడ్డలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ కన్నీరు తుడిచే దేవుడు నాయన మీ సహాయం కొరకు అర్జిస్తున్నాం మేము సన్నిధిలోకి వచ్చి అయా ఇదిగో తండ్రి వాక్యం చెప్పటానికి ఈరోజు నాకు ఇచ్చిన సమయము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను అవకాశం కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా మీరే తండ్రి నిలబెట్టి మాట్లాడి మహిమ పొందండి వినగలిగిన బిడలకి కావలసిన వాక్యమును ఏర్పాటు చేసి మీరు సిద్ధపరుస్తారని ఆయన మీ సిద్ధపాటలో మేము కూడా కలిగి ఉండటానికి సహాయం దయచేమని ఏ సు పరిషద్నాములు అడిచినాం తండ్రి ఆమెన్ విలాపవాక్యములు మొదటి అధ్యాయము మొదటి మాటలు కొన్ని చూసుకుందాం జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతం దేవునికి స్తోత్రం ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యముల విలాపవాక్యములు ఇరుమియా ప్రవచనము విలాప వాక్యములు ఇరుమియా దేవుని యొక్క శక్తివంతుడు ఏర్పరచుకున్న యాజకుడు మరి గొప్పవాడు ప్రవచనము కలిగిన ఆత్మీయత కలిగిన ఇర్మియ భక్తుడు ఈ ప్రవచనాలన్నీ ఈ విలాపంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్పులు మనం చూస్తూ ఉన్నాం జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయినది అంటే చాలా జనముతో నిండిపోయిన దేశము రాష్ట్రాలు జిల్లాలు ఎంతగానో పట్టణాలు పల్లెలు మనుషులతో నింపబడిన పట్టణాలు ఏకాకిలాగా అయిపోయినాయి అట ఈ మాటలు ఎన్నో సంవత్సరాల క్రితం మన కోసం రాసి ఉంచారు పరిశుద్ధ ఆత్మదేవుడు రాశాడు కానీ మనుషులు రాస్తే జరగబోయే సంగతులు ఎవ్వరు చెప్పలేరు కనుక అక్కడ ఏకాకిలాగా ఈ పట్టణం ఎలా అవుతుంది ఈ లోకం ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఏనాడో మన కొరకు నిర్మించి ఉంచాడు కనుక ఈ నిర్మించిన పట్టణాలు దేవుడు ఏర్పాటు నొందిన పట్టణాల్లో దేవుని చిత్తములో లేని పట్టణాల్లో అన్నీ మనం ఆలోచిస్తే జనభరితమైన పట్టణమా అని కేకవేసి ప్రవచనం పలుకుతున్నాడు ఎట్లు ఏకాకి ఉన్నావు అని అడుగుతున్నాడు ఏకాకి అంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేని ఒంటరి జీవితం ఎక్కడికి వెళ్ళకూడదు ఏ ఎక్కడికి వెళ్ళి పడ వీధుల్లో విశాలంగా తిరగాల్సిన పరిస్థితులు లేవు కట్టడలు ఈ బందోబస్తులు ఎంతో ప్రార్థన పిల్లలకి మరి ఎక్కువగా ఆలయాలు లేవు మూయబడిపోయినాయి జనభరితంగా నిండినటువంటి ఆలయాలు మూతబడిపోయినాయి పరిస్థితులు చూస్తే దేవుడు చెప్పినటువంటి లేఖను నెరవేరుతుందని మనందరము నమ్మాలి విశ్వాసంతో ఏకాకిలాగా ఒంటరిగా ఉండి సేవకులు ఎంత విలవిలలాడుతున్నారు దుఃఖిస్తున్నారు ఎంత వేదన చెందుతున్నారు నిజంగా ప్రవ్వా ఇదిగో ఈ ఆలయాలు అయ్యా జనభరితమైన సంఘంలాగా నిండుగా పండుగ ఏలాడుతున్న ప్రజలతో ఎంత సంతోషంగా వ్యాపించిన మందిరాలు ఖాళీ అయ్యా ఒంటరిగా ఉన్నాం శివోను కుమార్తె ఏడుతుంది అని చెప్పుంది బైబిల్లో ఈ మాట చదువుకుందాం ఇక్కడే ఉంది ఇక్కడ అంటాడు కదా నాలుగో వచ్చినాం నిమక కూటములకు ఎవరు రారు గనక శియో మార్గములు ప్రలాపించుచున్నవి ఆశ్చర్యం కదా మనకి జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి మరి దుఃఖాక్రాంతమయ్యాను దేవునికి స్తోత్రం దుఃఖం ఎందుకు వచ్చింది ఏకాకిలాగా ఎందుకు అయిపోయింది జనభరితమైన పట్టణము జనభరితమైన సంఘాలు జనభరితమైన మందిరాలు జనముతో కూడినటువంటి ఆశ్రమాలతో నింపబడినటువంటి సంఘములు ఎన్నో వేల కొలది మీటింగులు సభలు జరుగుతున్న సంతోషము ఏమైపోయింది ఏమైపోయింది ఎలాగవుద్ది అంటే లేఖనం ముందే ఇర్మియా గారు ప్రవచించి పరిశుద్ధాత్ముడు వారి లేఖనంలో వ్రాసి ఉంచాడు మన కోసం ఎన్నో లక్షల మంది కోట్లతో ఎంతో మిషయాలో డినామినేటిలతో ఎంతమందో ప్రజలతో నింపబడిన పిల్లలు ఏమైపోయి ఒంటరిగా ఏకాకీలాగా అయిపోయినాయి ఎక్కడ వారక్కడే ఎవరికేం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితులు మన ముందుకు వచ్చినాయి అయితే ఆ పరిస్థితిలో జలభరితమైన పట్టణము ఏకాకిలాగుంది ఉంది దుఃఖాక్రాంతమైపోయింది దుఃఖముతో నిండిపోయిన సంఘాలు మందిరాల్లో మనుషులు లేరు మీటింగులు లేవు సభలు లేవు ఆత్మతో నింపబడి వాడుకున్న సేవకులు బోధకులు స్వార్థికులు ఎంతమంది విలవిలలాడుతూ ఉన్నారు దేవుని వాక్యం లేక వినటానికి మందిరాలు ఉన్నప్పుడు ఎంతో ఆలస్యముగా నిర్లక్ష్యముగా దేవుని మాట వినలేదు మందిరానికి వెళ్ళలేదు పక్కనే ప్రార్థన జరుగుతున్నా రాలేదమ్మా అంటే కుదరలేదు అని చెప్పి ఎంతమంది చెప్పారు ఈ రోజున మన మందిరాలన్నీ ముయబడి దేవుని పని లేక దేవుని దాసులు ఎంతమంది విలువలలాడుతూ విశ్వాసులు ప్రార్థనకు వెళ్ళటానికి అవకాశం లేక ప్రభుత్వం మొరపెట్టుకునే అవకాశం లేక ప్రభువు దగ్గర ప్రభువా ఇప్పుడు ప్రార్థనకు వెళ్ళాలయ్యా అంటే ఆలస్యంగా మనం అందరం ఆలోచించాలి ఈ విషయాలు నిజంగా మన భవిష్యత్తులో నేను ఇది ఒక పరీక్ష అనుకుంటున్నాను ఎందుకంటే ప్రార్థనకి ఏ విధమైనటువంటి ప్రార్థనాత్మ కలిగి ఉండాలి మనం తీవ్రత కలిగి ఉండాలి ఈ పరీక్షలో చూస్తే ఇంకా మనం బైబిల్ అంతటిని మన హృదయములా చేర్చుకోవాలి మన హృదయములా చేర్చుకొని ఖచ్చితంగా వాక్యానుసారంగా నడవటానికి ఎందుకంటే మందిరాలు ఉండవు వాక్యం ఉండదు సేవకులు ఉండరు మనకు చాలా దూరంగా ఉన్నాయి కనుక మనం బైబులు చదువుకొని ఇప్పుడు చదువుకునే అవకాశం అయినా ఉంది రానున్న భవిష్యత్తు కాలంలో బైబుల్ కూడా మనకి ఉండదు అప్పుడు మన హృదయంలో దేవుని ఆత్మ పని చేయాలి దేవుని శక్తి మనలో ఉండాలి దేవుని ఆత్మతో మనం నింపబడి ప్రభుతో హత్తుకొని ఉండాలి అని చెప్తుంది ఎందుకంటే ఈ పట్టణమా నువ్వెట్లు ఏకాకిలాగా అయిపోయావు దుఃఖాక్రాంతముతో నిండి ఉన్నావు అని ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకములో ఇలా జరగబోతుంది జరగబోయినప్పుడు ఏకాకిలాగా ఎవరికి వారే విశ్వాసులు విశ్వాసులు కలుసుకోటానికి అవకాశం లేదు కదా ఒకరొకరు మాట్లాడుకోవటానికి అవకాశం లేదు దేవుని స్వార్థ వినే యోగ్యత లేకుండా అయిపోయిందని ఇప్పుడైనా ఇకనైనా దేవుని కలిగి విశ్వాసంతో నింపబడి దేవుని వాక్యానికి మనము సాగకుదాం భయపడదాం దేవా ఈ సమయాన్ని మాకు దయచేదైనా ఇకనైనా మేము జాగ్రత్తగా ఉంటాం ప్రభా నీ రాజ్యం కొరకు నీ కొరకు నీ చిత్తములో నడవటానికి యోగ్యత మాకు దయచేయమని ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా ఉన్న వారందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఏమో లే గుడి లేకపోతే రే ఇంట్లో టీవీతో కాలం గడుపుదాం ఏమోలే కాలయాపం చేసి అవిశ్వాసంగా విచారకరం ఏంటంటే నామకా క్రైస్తత్వం కలిగి జీవిస్తే దేవునికి మహిమ లేదు నీ వలన నీ వలన మహిమ లేదు ఇదే ఇంత సమస్య మనకు సంభవించిందంటే జనము చచ్చిపోయి ఎంతమంది విలవిలలాడుతున్నారు ఎన్ని కుటుంబాలు పతనవస్థలో ఎన్ని కుటుంబాలు దుఃఖమతో నిండిపోయినాయి వారందరి కోసం ప్రార్థన చేసే భారము నీకుందా అని అడుగుతున్నాడు శివను కుమార్తె అడుగుతుందట చూడండి నీ మాకు కూటములకు ఎవరూ రారు గనుక సియోను మార్గములు ప్రలోపించు దేవునికి స్తోత్రం సియోను మార్గములు ఏం చేస్తాను అంటే ఒకవేళ ఎక్కడైనా ప్రార్థన పెట్టాలి అని అంటే ఒక్క ప్రార్థన పెడదాం రెండంటే ఈరోజు ఎవరైనా ప్రార్థనకు వచ్చే విధానం అవకాశం ఉన్నా సరే ఈ వైరస్ వ్యాధి ఎవరికి వస్తుందో మాకు వస్తుందేమో మా ఇంట్లో పిల్లలకి సంభవిస్తుందేమో మేము వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అని అని చెప్పి ఒక్క ఇంటికాడ ఒకవేళ ఇద్దరు ముగ్గురితో కూడా ప్రార్థన చేయట రాటాకి చాలామంది భయపడుతున్నారు చాలామంది భయపడుతున్నారు వారి మీద తల మీద చేయి వేయకూడదని కొందరు ప్రార్థన చేయకూడదు అంటుకోకూడదు ముట్టుకోకూడదు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు ఇందు విషయమై ప్రజలందరూ భయపడుతున్నారు అయితే ఇప్పుడు శివను మార్గములో ఎంతమంది భక్తులు నిలిచి ఉన్నారో ఆ మార్గములో ఉన్న వారు మాత్రమే ప్రలాపించుచున్నారని వాక్యం ఉంది నామకార్థ క్రైస్తవులు కాదు అవిశ్వాసులు కాదు నా అలవాటులు ఆచారముగా భక్తి చేసేవారు కాదు ఏడ్చేది ప్రార్థన పరులు దేవుని ఏర్పాటునుందినవారు శియోను కుమార్తె అనగా సిద్ధపడినటువంటి సంఘము సిద్ధపడబోతున్న సంఘము ఎత్తబడబోతున్న సంఘము దేవుని కొరకు ఎదురు చూసే సంఘాన్ని కుమార్తి అంటారు బైబిల్లో రాశాడు మన కోసం మన కోసమే రాశాడు అయితే తప్పుకోకుండా ఇక్కడేమంటున్నాడు చూద్దాం అయితే నీ మాకు కూటములు ఒకవేళ నియమం కలిగి ఇవాళ ఆరాధన కదమ్మా ఆదివారం కదా కనీసం ఐదుగురు కూర్చోవచ్చు వచ్చంట గుడికి రండి ప్రార్థన చేద్దామంటే వచ్చే మనసు లేదు వైరస్ ఎవరికి అంటుద్దో వైరస్ అనేది ఖచ్చితంగా ఈ వ్యాధి అనేది ఎవరికి రాబోతుందో అనే ఆలోచనతో వెనకబడిపోయి రాట కుదరలేదని తలుపులేసుకొని ఇంట్లో కూర్చుంటున్నావు నిజంగా భక్తి మనలో మండుతుందా ఇర్మి అంటాడు ఒక్కోసారి నన్ను సువార్తకి వెళ్ళమంటున్నాడు దేవుడు నేను ఖచ్చితంగా సువార్తకి వెళ్ళాననుకో అనుకో వెంటనే నన్ను బంధించి సిరసాలు వేస్తున్నారు మరి తారు డబ్బాలు వేశారు నీళ్లు లేని బావిలు అందించారు ఆ అనేక శ్రమలు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు కనుక నేను ఇక ఎలాను సేవకులను సువార్తకలను దేవుడు నన్ను ఎందుకు పంపించాడు ఎందుకు ఈ శ్రమలు వస్తాయి అని ఇంట్లో పడుకుంటానని పడుకున్నాడట ఆయన భక్తి పరులు ఎవరైనా ఇంట్లో పడుకోలేరు అది విశేషమైన మాట ఇరుమ అయ్యో నీ సువార్త నేను చెప్పకుండా ఉండలేనే నీ మాటలు నేను వివరించకుండా ఉండలేని ఇంటిలో అని నా ఎముకల్లో నుంచి నా శరీరంలో నుంచి మంటలో బగుబగులాడతా వస్తున్నాయి నేను ఇంట్లో పడుకోలేనయ్యా అని లేచి మళ్ళా సు వార్త నువ్వు భక్తి పరుడు అయితే నువ్వు ప్రార్థన పరుడు అయితే నువ్వు ప్రార్థన వీరత్వం కలిగితే నీలో ఉన్న శూరత్వాన్ని బయటకు చూపించాలి నువ్వు ప్రభువుకి చూపించాలి ప్రభా ఇదిగో నీ కొరకు నేనేమైనా పర్వాలేదయ్యా నీ చిత్తముల నేను నిన్ను కలిగి ఉంటాను బ్రహ్మ ఇదిగో ఈ చనిపోయే ఆత్మల కోసం ఈ వ్యాధుల కోసం ఈ తెగుల కోసం నేను ప్రార్థిస్తాను బ్రహ్మా అని నీలో మంటలు కలిగించే నీతో ఉందా మంటలు కలిగించే నీతో ఉంటే నువ్వు అనేక మంది కోసం ప్రార్థన కలిగి ఆత్మశక్తి కలిగి అనేక మంది ఆత్మల భారం కలిగి అయ్యో మా సంఘము విచ్ఛిన్నమైపోయింది మేము అందరం కలిసి నీ బలలో చేయి వేసేవారమే అయ్యో నీ కొరకు మేము ఈ విధంగా జీవించవలసిన వారమే ఈరోజే విడిపోయాం ఈరోజే సంఘాలు విచ్ఛిన్నం అయిపోయినాయి మనస్థితి ఎలా ఉందని మరి ప్రార్థన చేస్తున్న వారు అందరూ అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఎందుకంటే అంత భారం కలిగి మనం ప్రార్థన చేస్తే అంత త్వరలో దేవుడు మనకు ఒకవేళ విడుదల కలుగు చేస్తాడు విడుదల కలుగు చేస్తాడు మరలా దేవుని స్వార్థ చెప్పగలుగుతాం అనే విశ్వాసంతో దృఢతతో ఆసక్తితో దప్పికతో మరి ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూసి కన్నీరు కార్చాలని మనం చేస్తున్నా ఇంట్లో పడుకుంటున్నావా టీవీల కాడే కూర్చుంటున్నావా ముసలము ముచ్చట్లకే కూర్చుంటున్నావా ఎక్కడ కూర్చున్నావు అక్కడ దేవుడు చూస్తున్నాడు ప్రజలు నా ప్రజలు ఎంతమంది చనిపోతే నువ్వు ఇంటిలో నిద్రపోతున్నావా అని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఆయన నిన్ను లెక్క అడగబోతున్నాడు అందుకని ఆయన చెప్తున్నాడు కదా తప్పుకోకుండా విజయం చూద్దాం ఇక్కడ అంటున్నాడు కదా సియోను మార్గములు ప్రలాపించుచున్నవి నిజమే సియోను మార్గములు అంటే సిద్ధపడిన బిడలు సిద్ధపడబోతున్న బిడలు దేవుని రాజ్యం కొరకు వెళ్ళబోతున్న బిడలు ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే ప్రలాపించుతున్నారు ప్రార్థనకు వెళ్ళే లేవు ఆ మార్గములో గుండా వెళ్ళవలసిన వారు వెళ్ళటలేదు అందుకని మార్గములు ప్రలాపించుతున్నాయి అంటే మన ప్రభు అయిన ప్రభువారు నిజంగా ఆయన పిల్లలు ఈ విధంగా నడవలేకపోవటం సువార్త ముయ్యబడి ఆగిపోవటం వల్ల భక్తులకి ఇదొక పరీక్ష లాంటిది ఈ పరీక్షలో మనం చూస్తే భయం కలిగి ఈసారి వచ్చే తెగులకైనా నా పిల్లల్ని నేను సిద్ధపరచబోతున్నాను ఇంకా ఈసారి వచ్చే తెగులకైనా నా పిల్లల్ని ఆయత్తపరచిపోతున్నా ఈ తెగులు చూస్తే ఈ తెగులులో ఉన్న పరీక్ష పరిశోధన ఈ పరిశోధనలో మనం నిలిచి ప్రభు పాదాల దగ్గర నిలిచి ప్రార్థన చేయవలసిందిగా ఏనాడో మన కొరకు చెప్తున్నాడు కదా శివ మార్గములు ప్రలాపించుతున్నాయి అని చెప్పాడే నిజంగా రోజున ప్రార్థన లేక ఆలయాలు లేక ఆరాధన లేక ఎంతమంది దుఃఖముతో ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది వేదనతో ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది ప్రభువుతో లేక విశాలంగా కూర్చుంటున్నారు విశాలమైన మార్గంలో పోయేవారు అనేకులు ఇరుకు మార్గములు నడిచేవారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మత్స్య వార్తలు చెప్తున్నాడు ఇరుకు మార్గమున పోయేవారు మరి కొందరే విశాలమైన మార్గంలో నడిచేవారు మరి అనేకులు అని చెబుతుంది టీవీలు కాడ విశాలంగా లోకములో ముచ్చట్ల కాడ విశాలంగా బ్రతుకు తెరవే చాలు బతికితే చాలు అబద్ధమో సబద్ధమో ఆడి జీవనోపాధి గడిపితే చాలు బతికితే చాలు మేము మా కుటుంబం ఏ వ్యాధి తెగులు రాకుండా ఉంటే చాలు అనుకొని బతికే వాళ్ళకి ఖచ్చితంగా ఈ శ్రమలలో మిగిలిపోతారు ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా ఏర్పాటు ఉన్నందున వారికే నా రాజ్యం అని ఏర్పాటు సిద్ధపరచబడిన వారికి సియోన్ మార్గంలో నడిచేవారికి సియోను మార్గములో నిలిచేవారికి సియోను మార్గంలో ఎదురు చూసేవారికే ఆయన కృప దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఇంకా ముందుకు వెళదాం ఆయన అంటున్నాడు పట్టణపు గుమ్మలన్నీ పాడైపోయాను మరి యాజకులు నిటూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి దేవునికి స్తోత్రం యాజకులు అనగా అప్పుడు ఇది పాత నిబంధన కనుక యాజకులు అని పిలిచాడు ఇప్పుడు మనం కృపా కాలంలో ఉన్నాం కనుక ఇప్పుడు సేవకులు సువార్థికులు బోధకులు అని పిలువబడుతున్నాం అయితే వీరందరూ నిటూర్పులు పెడుతున్నారట మూలుగులతో ఎవరికి వినపడకుండా ఎవరికి తెలియకుండా ఇంటిలో ఉండి ఏడుస్తూ రోదన చేస్తున్నారట ప్రభు దగ్గర ఆ కాలం వచ్చిందా లేదా ఆ లేఖను నెరవేరుతుందా లేదా ఆ లేఖను వైపు చూసి ఇప్పటికైనా నువ్వు భయపడి గడగడ వరుకుతూ దేవుని పాదాల దగ్గరికి రా దేవుని సన్నిధిలో నిలబడు నీవు దేవునితో నడువు నీవు కూడా నిట్టూర్పు విడువు కన్నీరు విడువు అని వాక్యం సెలవిస్తుంది మరి అంతేకాకుండా ఇక్కడ చూడు రెండవ వచ్చిన రాత్రి అందు అతి బహుగా ఏడ్చు రాత్రి అందు నిద్ర తెల్లార్థులు నిద్రపోతాం ఎన్ని గంటల నిద్రపోయినా మేలుకునేవారు లేరు ప్రార్థన చేసేవారు లేరు ఒకవేళ లెగిసి మన పనులు చూసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు మన సొంత పనులు చేసుకునేవారు దేవుని గురించి దేవుని యొక్క తెగు దేవుడు పెట్టిన తెగులు లోకములో వచ్చిన చీకటిలు ఏలబడి చేస్తున్న పరిస్థితులు గుర్తు లేకుండా జీవించేవారు కొందరు అయితే ఇక్కడంట దేవుని పిల్లలంట ఇక్కడ చూడు శివని కుమార్తె ఏం చేస్తుందంట రాత్రి ఉందది బహుగా ఏడుచున్నది కన్నీరు దాని చంపల మీద కారుచున్నది దేవునికి స్తోత్రము గాక నిజంగా ఎవరికన్నా తెలుసా దేవునికి నీకే తెలియాలి నువ్వు ఎంత ఏడుస్తున్నావు ఏడుతున్నానంటే ఎవరు నమ్మేది కాదు ఇది ఎవరు చూసేది కాదు ఎవరికి చెప్పేది కాదు నీవు నీ ప్రయత్నంలో దేవునితో బంధము కలిగున్నావా దేవుని శక్తితో నింపబడున్నావా ఈ శ్రమలను ఎదుర్కోవటానికి ధైర్యం ఉన్నావా ఆయన ఒక్కసారి నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీతో కన్నీరు కార్చి చంపల మీదగా దానికి కన్నీరు కారిపోతుందట సియోను కుమార్ ఎందుకు ఏడుతుంది అంటే ఇదిగో వార్త లేదు బోధ లేదు సేవకులు లేరు అయ్యో ఆలయాలు లేవు ఆరాధనలు జరగట్లేదు సియోను మార్గములే ప్రలాపిస్తున్నాయి సియోను కుమార్ది చెంపల మీద కన్నీరుగా అరుతుంది నిజంగా నువ్వేడుతున్నావా నువ్వు సియోను పిల్లలతో సమానంగా ఉన్నావా సియోను సంఘములో ఉన్నావా సియోనుతో కలిసి ఉన్నావా సియోను కలిగి సియోను వలేని ఉంటే సిద్ధపడే సంఘములు ఏర్పాటు నొందిన సంఘములు ఎత్తబడే సంఘములు పరిశుద్ధులతో నువ్వు కలిసి ఉండాలంటే నీ చెంపల మీద కూడా కన్నీరు కార్చి ఆడవాలి రోదన చేయాలి ఆయన అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇంకేమిటంటున్నాడంటే నీ ఇక్కడ అంటున్నాడు కదా దాని అందరిలో దానిని ఓదార్చు వాడొకడును లేకపోయాను ఎవరైనా ఇప్పుడు సంఘములో దైవజనులకే కానీ సేవకులకే కానీ విశ్వాసులకే కానీ ఇబ్బంది కలిగితే ఇరుకు వస్తే శ్రమ వస్తే ప్రార్థన చేసేవారు ఉన్నారా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని ఏమంటున్నాడు చూడు దాని వెట అంటే దాని స్నేహితులు దాని చలికాండ్రులు అందరూ ఖచ్చితంగా విడిచి దూరం అయిపోయారట విడిచి మోసం చేసి వెళ్ళిపోయారట శ్రమలో ఆదరించే వారెవరో లేరట అప్పుడు ఆ పరిస్థితిలో నీవు ఉంటే ఇప్పుడు దుఃఖపడే వారి వల్ల నువ్వు కూడా ఉంటే ఆ దుఃఖములో శరీరానుసారమైన దుఃఖములో తెగులు కలిగిన దుఃఖములో నీవు ఉంటే నీ గతేంటి నీకు నీవు దేవునితో బంధము కలిగి ఉంటే ఈ తెగులు నిన్ను ముట్టదు ఈ తెగులు నీకు వ్యాపించదు ఎందుకంటే నీ గుడారము సమీపించదు తొంభై ఒకట కీర్తనలో రావిధి రాశాడు ఆయన అంటున్నాడు కదా నీ గుడారములకు ఏ తెగులు సమీపించదని రాశాడు మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నా కోట నేను నమ్ముకుని దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు కనుక ఆయన ఖచ్చితంగా గొప్పగా ఎంచి భక్తిని ఎంచి ప్రార్థన ఎంచి నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదని రాశాడు ఆ మాట ప్రకారంగా మనం ఉంటే ఆ మాట తీరులో మనం ప్రభుత్వం నడిచినట్టయితే తప్పుకోకుండా మనం విజయాలు చూస్తాం అందుకని ఆయన అంటున్నాడు కదా విడిచిపెట్టి దాన్ని ఓదార్చి వారు ఒక్కరు కూడా లేరట ఓదార్చేవారు లేని సమయంలో నువ్వు దుఃఖంతో నిండిపోతే నిన్ను ఎవరు ఓదార్స్తారంటే నిజంగా దేవునితో ఓదారిస్తే మనుషులు మోసము చేయొచ్చు స్నేహితులు మోసము చేయొచ్చు బిడ్డలు మోసము చేయొచ్చు తల్లిదండ్రులు మోసము చేయొచ్చు కానీ దేవా నువ్వు మాత్రము మోసము చేసేవాడు కాదయ్యా నువ్వు ఓదార్చే దేవుడివి ఆదరించే దేవుడివి పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్త నన్ను అని ప్రభుతో అత్తుకుంటే ప్రభు శాశ్వత కాలము ఆయన ప్రేమతో నిన్ను అత్తుకొని ఎత్తి పట్టబోతున్నాడు ఆయన ఇంకొక మాట చెబుతున్నాడు ఇక్కడేమంటున్నాడంటే దాని విరోధులు అధికారులైరి విరోధులంటే సియోను కుమార్తెకి శివను కలిగిన సంఘ బిడలకి ప్రార్థన పిల్లలకి విరోధులైన వారట పదవుల్లో ఉన్నారట అధికారం వెలుబడి చేస్తున్నారట మన మీద ఎంతమంది ఏలుబడి చేస్తున్నారు రాణువారు ఎంతమంది వేలుబడి చేస్తున్నారు ఎంతమంది మన పైన అధికారులు ఇంట్లోకి రాకూడదని కొడుతున్నారు అందుకని శివను కుమార్తె శత్రువులు శివను కుమార్తెకి దానికి ఎదురుగా శత్రువుల్లాగా భావించి నీ పైన అధికారం చేస్తున్నారు అని చెప్పి లేఖ చెప్తుంది నిజమే కదా బయటికి వెళ్తే ఊరుకోరు మరి వాళ్ళు చెప్పిన కట్టడలు నెరవేర్చిపోతే ఊరుకోరు బంధిస్తున్నారు వారే మన మీద ఏలుబడి చేస్తున్నారు ఇక్కడుంది ఆ మాట ఖచ్చితంగా దాని విరోధులు అధికారులు వైరి దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు ఇప్పుడు ప్రార్థన అనిగి అనగారిపోయి ఆత్మీయత అనగారిపోయి ఎవరైతే ఇంట్లో కూర్చొని నిరసల్లాటంగా నిరీక్షణ లేకుండా ఎలా ఉంటున్నావో ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు కదా సిను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను దాని అధిపతులు లేని దుప్పులు వలే ఉన్నారు దేవునికి స్తోత్రం సియోను సంఘములు నడపటానికి సేవకులు మేత లేకంటే ఆకలి ఆహారం లేక సంఘముల నిధులు లేక ఎంతమంది కన్నీరు విడుతున్నారు చూడండి ఈ మాటల లేఖనాలు మన కొరకు ముందే రాసి ఉంచాడు ఆయన అంటున్నాడు కదా దాని శత్రువులు ఇక్కడ అంటున్నాడు కదా ఏమంటున్నాడంటే విరోధులు దాని సియోను కుమారి ఆరో వచ్చిన శివోను కుమారి సౌందర్యమంతా తొలిగిపోయాను సౌందర్యంగా ఉండే సంఘాలు ఆత్మతో నింపబడిన నీవు ఆత్మతో వాడబడిన నీవు పతనం అయిపోయానేమో ప్రార్థన లేదేమో నా సంగతి ఏంటి అని అడగకోకుండా మౌనముగా ఉంటున్నావా ఒకవేళ నీ సౌందర్యమంతా ఊడిపోద్ది ఒక ఒక్క దినములోనే ఒక్క గడియలోనే నీ సౌందర్యమును నీకున్న బాల శౌర్యమును పద్ధనం అయిపోద్దని చెబుతున్నావు సౌందర్యాన్ని చూసుకోకుండా మనం దేవుని వైపు చూడాలి ఆకుల దప్పులతో దుప్పులు వలే మేత లేక దాని యాజకులు దాని సేవకులు కన్నీరు విడిచి దాని సౌందర్యం లేక ఎంతో కలిగి దప్పే పీడితితో ఎండిపోయి అయ్యో నా ప్రభు అంటున్నారట ఏ జరగబోతున్నా వేల సంవత్సరాల నాడు గ్రంథాన్ని పుట్టించిన దేవుడు సృష్టించిన దేవుడు గంధకర్తలు అయ్యో ఎంతమంది ఈ విధంగా ఆత్మతో రాచారో మన కోసం ఆత్మతో మన కోసం ఎంత విలవిలలాడతా ఆత్మవేదనతో రాశారో వాటిని మనం విన వింటున్నాము కానీ పెడిచి పెడుతున్నాం చెబుతున్నాము కానీ నిరీక్షణ లేకుండా అవిశ్వాసముగా అజ్ఞానముగా నడుపుతున్నాం ఎంతమంది ఇట్లా ఉండం ఎంతమంది అజ్ఞానంగా ఉంటున్నాం ఎంతమంది వాక్యం చెప్పినా సరే వాక్యం చెప్పుతున్నది వేరు వింటున్న అది వేరు అనుస నుంచి అది వేరు ఇదిగో సమయం మన ముందుకు వచ్చేసింది కాలము దినముల గడియలు మన ముందుకు వచ్చినాయి కరువు తెగులు ముడత మన ముందుకు వచ్చింది దీన్ని అనుభవించుతున్నాము అందుకని ఎస్సు ప్రభు అంటాడు కదా ప్రభా గెచ్చే మన తోటలోకి వెళ్ళినప్పుడు అన్నాడు మరి తప్పకుండా జయోచ్చ ఎంత పండగలు చేసేవాళ్ళము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము ఎంత వైభవంగా ఉందో ఆ వైభవం అంతా పోయి సౌందర్యం అంత లేక దుఃఖముతో నిండిపోయింది సంఘాలు అయ్యో ప్రభా ఇదిగో మేము ఇలాగ ఆనందముతో ఉండేవారు ఈరోజు ఆయన మేము ఇలాగ అయిపోయామని ఎంతమంది ఏడుస్తున్నారు ఆ పురా ఆ పిల్లలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలను బట్టి రోదన చేసే బిడ్డలను బట్టి నేను ఖచ్చితంగా దేవానికి స్తోత్రం అంటున్నాను వారి పట్ల దేవానికి స్తోత్రం అని చెప్తున్నాను అందుకని ఇంకా అంటున్నాడు కదా దాని అధిపతులు మేతలేని దుప్పులు వలే ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోతున్నారు వారు వచ్చి తరుముతుంటే తలుపులేసి వారు వచ్చి ఏ పూట ఏ గడి వస్తారో ప్రార్థన చేస్తే పట్టుకుంటారని తలుపులేసి లైట్లు తీసుకొని ఇళ్లలో కూర్చుంటున్నాం నిజమే కదా దాని అధికారులు వారు దానిని తరుముతున్నారని చెప్పి రాశాడు తరుమబడుతున్నాం ఇప్పుడు మనం సుష్టు ఎదుట వాడు పరిగెడుతున్నాడు మనం ఏమో తరమ పడుతున్నాం తరమ పడుతున్నాం నిలిచి ఉండే చోటు లేకుండా పోయింది మనకి నిలవలా నిలవడానికి చోటు లేదు మనకి మన ఇల్లే మన వాగ్గిలే అనుభవించడానికి యోగ్యత లేదు హ్యాపీగా ఉండడానికి ఆయన దయ వచ్చే వరకు మనం ఇంకా కన్నీరు కార్చాలి అందుకని ఆయన అంటున్నాడు కదా ఇంకా ఏమంటున్నాడు అంటే ఇరుషులేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొని దానికి కలిగిన శ్రమానుభవము కాలమునందు సంచార దినముల యందు సహాయము చేయవారు లేక దాని జనము శత్రువు చేతుల్లో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినములు బట్టి దాన్ని నా సహించు చేసిరి అయ్యో ఎంత విచారమైన మాట అంటే ఇరుషులేం పట్టణం అంటుందంట ఒకప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఒకప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆనందభరితమైన పట్టణముగా ఉన్నాను అయ్యో నా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నిటినీ గుర్తు చేసుకుంటున్నానయ్యా ఇదిగో ఈ శ్రమలో గుండా నడిచే అనుభవము నాకు ఇచ్చేవయ్యా ఇదిగో ఈ శ్రమలో గుండా నడవటానికి యోగ్యత నాకు దయచేయ్యా అని శ్రమలు పొందినవన్నీ గుర్తు చేసుకుంటుందంట ఎరుసలేము కుమార్తె ఒకవేళ నీవు కూడా ఎరుసలేము కుమార్తె లాగా ఉంటే సిద్ధపడే కుమార్తె లేక లాగా లేక ఎరుసలేము కుమార్తెలాగా ఉంటే ఖచ్చితంగా ఇదిగో ప్రభా నేను ఇలాగ శ్రమలో మునిగిపోయానే ఇంతకాలం ఉన్న లేట్ చేసానా ఇంతకాలం పెడచేవని పెట్టానే ఒకవేళ ఎరుసలేము కుమార్తె నిర్లక్ష్యంగా ఉందట అలాగే నువ్వు కూడా నిర్లక్ష్యంగా ఉంటే అలాగే నువ్వు కూడా వెనకబడిపోయి ఉంటే విడువబడే పరిస్థితికి దిగజారితే ఆయన నిన్ను అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇదిగో ఖచ్చితంగా నువ్వు ఎలా విధమైన శ్రమ అనుభవించవచ్చు చూడు నీ జీవితంలో ఎన్ని మేలు చేశాను కడుపులో నొప్పి వచ్చినప్పుడు తగ్గించేనే ఆపరేషన్లో తోడుకున్నానే వ్యాధి వచ్చినప్పుడు తోడుకున్నానే బిడ్డలు లేకపోతే ఇచ్చానే కరువు వచ్చినప్పుడు పోషించానే నిన్ను అని ఆ పడినటువంటి అనుభవాలన్నీ గుర్తు చేసుకొని ఎరుసలేము కన్య ఏడుతూ ఉందట ఎరుసలేము కన్య ఇప్పుడు సియోను కుమార్తె గురించి చెప్పుకొచ్చాం ఇప్పుడు ఎరుసలేము కన్య ఏడుస్తూ రోధిస్తూ పడిన శ్రమలన్నీ పడిన ఇబ్బందులన్నీ పడిన సమస్యలన్నీ చేసిన మేలన్నీ తలపాచుకొని అడుగుతుందట ఎరుషులేము కుమార్ అనగా వెనకబడినవారు ఎరుషులేము కుమార్ అనగా నిర్లక్ష్యంగా ఉన్నవారు యరుషులేము కన్యానగా అశ్రద్ధగా ఉన్నవారు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ ఇప్పుడు ఇంకా దుఃఖించవలసిన అవసరతలు ఉన్నాయి అదే తెగులు మా మీదకి వస్తే మన మీదకి వస్తే ఏం చేయాలి బ్రవ్వా అని ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసే వరుసలో ఉంటే తప్పుకోకుండా ప్రార్థన చేయమని నేను మనవి చేస్తా ఉన్నా ప్రియమైన పిల్లలారా తప్పుకోకుండా మీరు ప్రార్థన వీరులు కలిగ వీరత్వం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను